సోదరుడా సత్య సందేశాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంను వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ మూకూరి జాన్ సైకల్ మనోజ్ కుమార్ గారు దైవవాక్య సందేశంను అందిస్తారు ముందుగా ఒక మధుర గీతాన్ని విందాం She సహోదరి గడిచిన రెండు వారములలో మనము రెండు అంశాలను మనం ధ్యానం చేసుకున్నాం ఇదేనా మూడవ అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నామండి అది మేకా గ్రంథములోని ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయ్యు కనిక్రమను ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఈ మాటల్లో మొదటిది న్యాయముగా నడుచుకునుట అనేటువంటి దానికి మరి జక్కయ్య గారిని గురించి అదే రీతిగా కనిక్రమను ప్రేమించుటనే దానికి మంచి సంరని గూర్చి మనం ధ్యానం చేసుకున్నామండి ఈ దినాన ఈ దీన మనస్సు కలిగి ఉండుట మరి ఇక్కడ దీన మనస్సు అనేటువంటిది ఎక్కడ ఎవరికి ఏ పరిస్థితులలో అవసరమై ఉన్నదనేటువంటిది మనము ప్రశ్నించుకునవలసినటువంటి అంశము మొదటిది ఇక్కడ దీనత్వము లేకపోతే దీనమైనటువంటి మనస్సు అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఆయన యొక్క స్వభావములో ఆయన యొక్క ఆత్మీయతలో మరి ఈ మూడింటిలో కూడా ఈ దీన మనస్సు లేక దీనత్వము అనేటువంటిది అవసరమై ఉన్నదని బైబిల్ గ్రంథంలో మనము కనుగొనగలమండి మొదటిది ప్రవర్తన యక్ష గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనములో చివరి భాగాన్ని మనం గనక చూస్తే వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను మరి రెండవదిగా యాకోబు రాసినటువంటి పత్రికలోని నాలుగవ అధ్యాయము ఆరు వచనమును వచనమును మనము చదివినట్లయితే అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అదే పదవ వచనము ప్రభువు దృష్టికి మిమ్మను మీరే తగ్గించుకునేది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను ఈ రెండు మాటలని మనము ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనకి మనము ఉపయోగించుకునవచ్చునండి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో దీనత్వము లేకపోతే మరి దీనమైనటువంటి మనస్సు కలిగిన వాడైనప్పుడు దేవుడు అతనితో నివసించువాడుగా దేవుడు అతనిని హెచ్చించువాడుగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నదండి రెండవది స్వభావము పేతురు రాసినటువంటి పత్రికలోనికి వెళదాం పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి చదువుదాం చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకుని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఒక వ్యక్తి యొక్క స్వభావములో ఇక్కడ అంటున్నాడు మీరు దీనమైనటువంటి మనస్సు అనేటువంటి దానితో మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి అని చెప్పడాన్ని గమనిస్తూ ఉన్నామండి మూడవది ఆత్మీయత ఆత్మలో లేకపోతే ఆత్మీయతలో దీనత్వము అనేటువంటిది మత్తైస్వార్థ ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము గమనించినప్పుడు అక్కడ చెప్పుచున్నటువంటి మాట ధన్యతలలో ఒక ధన్యత ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు వారు పరలోకము వారిది అంటూ ఉన్నాడండి మరి అదే రకంగా కీర్తన గ్రంథంలోని ముప్పై ఏడవ కీర్తన పదకొండవ వచనాన్ని ఒకసారి మనము చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించెదరు ఈ మాట ఒకని ఆత్మీయమైనటువంటి జీవితము మరి వాని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఇది దేవుని యొక్క దృష్టిలో దీనమైనదైతే ఇక్కడ అంటున్నాడండి ఒకటి భూలోకమును స్వతంత్రించుకొని సుఖ సంతోషములతో బహుక్షేమము కలిగి జీవించగలరు రెండవది పరలోకము కూడా వారిదే అంటున్నాడండి దేవుడు కాబట్టి ఎలాంటి దీనత్వము ఒక వ్యక్తి యొక్క జీవితములో ఎలాంటిదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఒకని ప్రవర్తనలో వాని యొక్క స్వభావములో వాని యొక్క ఆత్మీయతలో దేవుడు కోరేటువంటి యొక్క దీనత్వము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనము చూద్దామండి అది లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనములో ఉన్నటువంటి భాగమును మనము చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు వెళ్ళుచున్నట్లుగా మనం గమనించగలమండి ఒకడు పరిసయుడు రెండవది సుంకరి మరి యొక్క పరిసయుడు అనేటువంటి వ్యక్తి ఎవరు ఈ పరిసయుడు అనేటువంటి వ్యక్తి ఎవరు పరిసయులు అనేటువంటి వారు ఎప్పుడు ఏర్పడిన వారుగా ఉన్నారు ఈ యొక్క పరిశయుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది చరిత్ర ఆధారాన్ని మనం గనక చూస్తే ఈ పరిసయులు అనేటువంటి మాటకి ప్రత్యేకముగా ఉండువారు అని అర్థమండి ఈ యొక్క పరిశైలనేటువంటి వారు యోదయ మతములో ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి తెగగాను ఇది బబులోను చెర తరువాత ఏర్పడినటువంటి లేకపోతే ఉద్భవించినటువంటి తెగగాను మనకి చరిత్ర ఆధారాలు చెప్తున్నాయండి మరి యొక్క పరిశైలలో ఉన్నటువంటి మరి యొక్క విశిష్టత ఏమిటి అని అంటే ఈ రెండవ శతాబ్దంలో గ్రీకు రాజులు ఆంటియోకయ రాజులు యోదయ ఆచారములను తీసివేసి ఆ ప్రజల మధ్యలో వారి యొక్క గ్రీకు ఆచారములను ప్రవేశపెట్ట చూచినప్పుడు ఈ పరిసయులు అనేటువంటి వారు మరింత నిష్టగా ఉండి వారిని ఎదిరించిన వారిని చరిత్రలో మనము కనుగొనగలమండి అంతేకాదు కానీ మక్కాబియుల చరిత్ర అనబడినటువంటి దానిలో రెండవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ వచనము నలభై ఒకటవ వచనములో వీరిని మతాభిమానుల తెగ అని వర్ణించడం కూడా జరిగి ఉన్నది మరి యేసుక్రీస్తు కాలంలో ఈ అనేటువంటి వారు స్వనీతి పరులుగా మరి మత వేషము ధరించినటువంటి వారుగా వీరు ఎన్నిక కాబడినటువంటి వారుగా ఉన్నారండి మరి ఇలాంటి పరిశైలలో ఒక పరిచయుడు మరి దేవాలయమునకు ప్రార్థించడానికి వెళుతూ ఉన్నాడు ఆయనతో పాటుగా వెళ్ళినటువంటి మరి వ్యక్తి సుంకరిగా ఉన్నాడండి మరి వీరిద్దరూ వెళ్ళినటువంటి ఈ పరిస్థితిని మనము చూస్తే పదకొండవ శనమలో పరిషయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతాస్థుతులు చెల్లించుచున్నాను వారు మనకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచు ఉండెను గమనించమండి ప్రియమైనటువంటి వారలారా ఈ వ్యక్తి దేవాలయమునకు వెళ్ళినది దేనికి మరి దేవుని ప్రార్థించేదానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈయన ప్రార్థించిన విధానాన్ని మనం గమనిస్తే ఈయన ప్రార్థనలో ఏమైనా దేవునికి మహిమకరమైనటువంటి మాట ఒక్కటైనా ఉన్నదా మరి దీనత్వము కలిగినటువంటి స్థితి మనం ఇంతకుముందు అనుకున్నాం ఏమనండి మరి ప్రవర్తనలో స్వభావములో మరి వారి యొక్క ఆత్మీయతలో మరి దీనత్వం అనేది కనబడాలి ఈ మూడిటిని ఈ వ్యక్తి యొక్క జీవితానికి మరి ఈ వ్యక్తి చేసినటువంటి ప్రార్థనకి మనము జోడించి చూడగలిగితే ఇతని ప్రవర్తన ఎలా ఉన్నది ఇతని ప్రవర్తన ఏంటండి వారానికి రెండు మారులు ఉపవాసం ఉంటున్నాను పదే వంతు చెల్లిస్తూ ఉన్నాను కేవలము ఆచారముగా చేస్తూ ఉన్నాడండి ఇది రెండవది అతని స్వభావము అతని స్వభావము చూస్తే బహు గర్వమైనదిగా కనబడుతూ ఉన్నదండి ఇక్కడికి ఏమంటున్నాడు నేను చోరుణ్ణి కాదు అన్యాయస్థుణ్ణి కాదు వ్యభిచారిణి కాదు తనను తాను తీర్పు తీర్చుకునేటువంటి యొక్క స్వభావము మరి మూడవది తన ఆత్మీయతను కనుక మనం పరిశీలించినట్లయితే ఆత్మీయ స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి మాటలో మనం చదువుతున్నటువంటి సత్యం ఏమిటండి ఆయన అంటున్నాడు ఇదిగో నా ప్రక్కన ఉన్నటువంటి ఈ సుంకరి వలె కూడా నేను లేను ఈ శుంకర వంటి వాడిని కూడా కాను అంటే దాని అర్థం ఏంటండి గత వారంలో మనం చూసుకున్నాం శంకరులు అంటే ఎవరని మరి యొక్క శుంకరులు అనేటువంటి వారు వీళ్ళు జాతి వాళ్ళు వీళ్ళు ఈ శంకర జాతికి సంబంధించినటువంటి వ్యక్తి మరి పాప సంబంధమైనటువంటి వ్యక్తి మరి లోకము చేత తృణీకరించబడినటువంటి వ్యక్తి నేను అటువంటి వాడిని కాను తనకు తానుగా ఆయన తీర్పు తీర్చుకుంటూ ప్రార్థన ఎలా చేశాడట ఆ వచనాన్ని మళ్ళీ చదువుదామండి ఆ పన్నెండవ వచనంలో చివరి భాగము తనలో తాను ప్రార్థించుచుండెను కనీసం ప్రక్క వ్యక్తికి కూడా వినబడడం లేదండి ఈ ప్రార్థన తన మనస్సులో తాను అనుకుంటున్నాడు అనంటే ఇక్కడ దేవునికి మహిమకరమైనటువంటి మాట ఒక్కటి కనబడడం లేదు తనను గూర్చి తన స్థితిని గూర్చి తను చేయుచున్న పనిని గూర్చి నేను తనను తాను పొగుడుకుంటూ ఉన్నాడే తప్ప దేవుని యొక్క సన్నిధానములో నేను ప్రార్థించుచున్నానన్నటువంటి దీనత్వం మాత్రము కనబడడం లేదండి మరి రెండవ వ్యక్తి సుంకరి ఈ వచనము నుంచి చూద్దాం అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను ఈ వ్యక్తి మరి దేవుని యొక్క ఆలయానికి ప్రార్థించడానికి వెళ్ళి కానీ దేవుని ఆలయంలోనికి వెళ్ళినట్టుగా కూడా లేదండి ఇక్కడ దూరముగా నిలుచున్నాడట దూరముగా నిలుచుండి ఆకాశం వైపు చూచేదానికి కూడా ధైర్యము చాలక ఆయన రొమ్ము కొట్టుకొనుచు తన నిజమైన స్థితిని ఒప్పుకుంటున్నాడు మరి ఈయన జీవితములో మరి దీనత్వము ఎలా కనబడుతూ ఉన్నది ఇతని ప్రవర్తన ఇతని స్వభావము ఇతని ఆత్మీయత మనం పరిశీలిస్తే ఇతని యొక్క మొదటి ప్రవర్తన ఎలా ఉన్నదండి దేవుని యొక్క ఆలయములో ప్రవేశించేటువంటి దానికి కూడా నేను అర్హుడను కాను కాబట్టి దూరముగా నిలుచున్నాడట రెండవది రొమ్ము కొట్టుకుంటూ నిలబడ్డాడండి నిలబడ్డది కూడా తన గుండెల మీద బాదుకుంటూ దూరముగా నిలబడ్డాడండి ఈయన యొక్క స్వభావాన్ని చూద్దాం ఈయన యొక్క స్వభావం ఎలా ఉన్నది తన నిజస్థితిని గ్రహించిన వాడుగా ఉన్నాడు దేవుని యొక్క ఆకాశము వైపు కూడా చూచేదానికి ధైర్యము లేనటువంటి వ్యక్తిలా నిలబడ్డాడు అంటే ఈ వ్యక్తికి తెలుసునండి ఆకాశము దేవుని యొక్క సింహాసనము భూమి ఆయన యొక్క పాదపీఠము కాబట్టి ఈ వ్యక్తి దేవుని యొక్క సింహాసనము వైపు చూచేదానికి కూడా దేవుని సింహాసనము వైపే చూడలేని వాడని నేను దేవుని ఆలయంలో పోయేదానికి నేను అరువుడను కానీ తన నిజ స్థితిని తన స్వభావాన్ని ఇక్కడ బహిర్గతము చేస్తూ ఉన్నాడండి మూడవది ఈ యొక్క ఆత్మీయత తనలో ఉన్నటువంటి ఆత్మీయత ఏంటి ప్రక్కవారు చూస్తున్నారా లేదా ఏం ఆలోచించడం లేదండి మాట చూద్దాం చూడండి దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను ఆయన రొమ్ము కొట్టుకుంటున్నాడు మరి దేవుని యొక్క ఆలయానికి బయట నిలవబడ్డాడు తను పాపిని అని పెద్దగా అరుస్తూ చెప్పుచున్నటువంటి మాటలండి ఇవి పైన వ్యక్తి అయితే తనలో తాను పక్క వారికి కూడా వినబడడం లేదు ఈయన చేసే క్రియ మరి నిలబడినటువంటి వారికి అందరికీ కనబడేటువంటిదిగా ఉన్నది వీరి యొక్క ఇద్దరి యొక్క పరిస్థితులని వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దీనత్వము దేవుడైతే కోరుతున్నాడు నీ దేవుని యొక్క సన్నిధానములో నీవు దీనుడవుగా ఉండవలసిన వాడవగా ఉన్నావు దీనమైన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుట అది ఉత్తమమైనది అయితే వీరిద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తున్నానండి మొదటిది పరిసయుని యొక్క జీవితమును మనం పరిశీలిస్తే లేకపోతే పరిశీయుని యొక్క ఈ ప్రార్థనను మనం గమనిస్తే పదకొండవ వచనంలో ఆయన అంటున్నాడు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ప్రత్యేకింపబడినటువంటి వాడను తనను తాను తీర్పు తీర్చుకుంటున్నాడండి మరి పన్నెండవ వచనాన్ని గమనిస్తే అక్కడ తన దినచర్యను తన మతపరమైనటువంటి చర్యను ప్రస్తావిస్తున్నాడా కానీ ప్రార్థన చేయడం లేదు ఇదిగో నేను ఉపవాసాలు ఉంటున్నాను దశంభాగాలు ఇస్తున్నాను నేను ఇది చేస్తున్నాను నేను అలా ఉంటున్నాను ఎలా ఉంటున్నాను అంటే తన దినచర్యను మతపరమైనటువంటి కార్యాలను లోకానికి తెలియజేస్తున్నాడే కానీ నిజముగా దేవునికి ప్రార్థన చేయడం లేదండి దేవుని ఎదుట దీన మనస్సు కలిగిన వాడుగా ఈ వ్యక్తి కనబడడం లేదు ఇక్కడ అయితే శుంకరి జీవితంలో ఈ శుంకరి ప్రార్థనలో ఉన్నటువంటి స్థితి పదమూడవ వచనములో రెండవ భాగం అంటున్నాడండి అయ్యా దేవా పాపినైనటువంటి నన్ను కరుణించుము పాపినైన నన్ను కరుణించుము తన యొక్క జీవితాన్ని ఆయన గుర్తెరిగాడు ఇదిగో నా స్థితి ఇలాంటిది నా జీవితం ఇలాంటిది నేను ఇప్పుడు ఉన్నది దేవుని యొక్క సన్నిధానము దగ్గర దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటే దేవుని ఆశీర్వాదము నాకు రాదు నన్ను నేను తగ్గించుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదమును నేను పొందగలను తన యొక్క హృదయములో ఆయన దృఢముగా దానిని విశ్వసించి ఉన్నాడు కనుక ఇప్పుడు ఈయన ఏమని చెప్తున్నాడండి అక్కడ అయ్యా నీవు నన్ను కరుణించాలా నేను పాపిని నీవు నన్ను క్షమించాలా ఇంతటి దినమైనటువంటి మనస్సు కలిగిన వాడు కనుకనే వీరిద్దరి ప్రార్థన అనంతరము బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఈ మాటను చదువుదామండి ఈ లుకస్ వర్త పద్దెనిమిదవ అధ్యాయము మరి పద్నాలుగవ వచనాన్ని మనం చూస్తే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ఏమన్నాడండి ఎవరికంటే ఎవరట పరిచయుని కంటే శుంకరి నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను ప్రియమైనటువంటి వారలారా మరి ఈ దినానా క్రైస్తవులమని చెప్పుకునేటువంటి మనము దేవుని యొక్క ఆలయములో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సంఘములో ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి మన యొక్క స్థితి ఎలా ఉన్నదనేటువంటిది ప్రశ్నించుకున్న బద్దులమై ఉంచున్నామండి మరి దేవుడు కోరినటువంటి ఆ దీన మనస్సును మనము కలిగి ఉన్నామా దేవుడైతే చక్కగా చెప్తున్నాడు మూడు మాటలు ఇక్కడ నీవు న్యాయముగా నడుచుకోవాలా కనికరాన్ని ప్రేమించాలా దీనమైన మనస్సు కలిగి నా ఎదుట నీవు నిలవబడాలా మరి అలాంటి దీనమైనటువంటి మనస్సు మనలో ఎంతమందికి ఉన్నది ఒకవేళ దీనమైనటువంటి మనస్సు మనము లేని వారమైతే దేవుని యొక్క దీవెనను మనము పొందలేమండి మరి ఆత్మ సంబంధమైన జీవితంలో మనము ఎంత దీనముగా ఉంటే మనల్ని దేవుడు అంతగా హెచ్చించగలడు మరి ఈ సమయంలో దీనికి మరి ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో నుంచి మరి మీకు చూపించాలని నేను ఆశపడుతున్నానండి అది సమయలు రాసినటువంటి రెండవ గ్రంథములో ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది రాజుగా దావీదు తన సింహాసనమును అధిష్ఠించిన తరువాత దేవుని యొక్క సన్నిధానములో ఆయన కూర్చుంది దేవునికి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఇది అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించేదానికి ఏ పాటి వాడను నా కుటుంబము ఏ పాటిది నీవు నన్ను ఇంతగా హెచ్చించుటలో ఉన్న ఉద్దేశం అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దావీదు మొట్టమొదట గొర్రెలను కాచుకుంటూ అరణ్యములో జీవించిన వ్యక్తి అండి తన అన్నలందరూ మరి సవులు దగ్గర రాజాస్థానములో వారు ఉద్యోగములు కలిగిన వారుగా ఉన్నప్పుడు దావిదేం చేస్తున్నాడు అరణ్యములో గొర్రెలను మేపుకుంటూ అరణ్యములో ఉన్నటువంటి ఆ గొర్రెలతో కూడా జీవిస్తూ మరి తన అన్నలకు ఆహారము మోసుకుని వెళుతూ వస్తూ ఉన్నటువంటి అందరిలో చిన్నవాడైనటువంటి వాడు అలాంటి వాడిని ఈ దినాన దేవుడు ఏం చేశాడట ఒక రాజుగా మరి దేవుని దావిది యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎలాంటిది చూడండి తొమ్మిదవ వచనం చదువుదాం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నీవు పోవు చోటల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైనను గనులైన వారికి కలుగు పేరును నీకు కలుగజేయుచున్నాను పన్నెండవ వచనము నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును పదహార వచనం నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును ఏమన్నాడండి ఇక్కడ మూడు రకములైనటువంటి దీవెనలు దావేది జీవితంలో దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడండి ఒకటి నీవెక్కడికి పోయినా నీకు జయమే నీ శత్రువు అనేటువంటి వాడు ఉండడు రెండవది నీ యొక్క గర్భములో నుండి వచ్చినటువంటి బిడ్డను నీ తర్వాత మరలా నేను రాజుగా నియమించబోతున్నాను మూడవది అది నీ కుటుంబము వరకే స్థిరమైనటువంటి సింహాసనముగా నేను ఏర్పరుస్తూ ఉన్నాను మరి మాటలు అన్న తర్వాత మరి దావేదులో ఏమాత్రము గర్వం లేదండి తన స్థితిని తన స్వభావమును తన యొక్క ప్రతి విధములైనటువంటి ఆత్మీయ స్థితిని సైతము ఇక్కడ దావీదు ఎంత గొప్పగా కలిగిన వాడుగా ఉన్నాడు తన ఆత్మీయ జీవితంలో మరి దేవుడు దావీదును ఎంతగా ఆశీర్వదించడానికి దావీదులో ఉన్నటువంటి యోగ్యత ఏమిటి ఏంటండి ఎంతటి యోగ్యత లేకపోతే దేవుడు తన కుటుంబం వరకే ఇదిగో నీకు నీ బిడ్డలకు మాత్రమే ఈ రాజ్యాన్ని ఈ సింహాసనాన్ని నేను సిద్ధం చేయబోతున్నాను వారి కొరకే అలాగే నిత్యము స్థిరపరచబడుతూ ఉన్నది అని మరి దేవుడు దావీదుతో చెప్పడానికి కలిగినటువంటి మరి యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట లేని సమయంలో ఒక గొప్ప సత్యాన్ని ఈ దినాన మీకు చూపిస్తున్నానండి అదేంటో తెలుసా రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూద్దాం రాజుల మొదటి గ్రంథములోని పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనములో దావీడు హిత్తియుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండాను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుషులేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా ఎరూషులేమునందు దావీదునకు దీపముగా అతని నీ ఉండనిచ్చను ఏమంటున్నాడండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మాట ఏం చెప్తూ ఉన్నది మనకి తన జీవిత దినములన్నింటిలో ఆయన బ్రతికినంత కాలములో ఒక్క ఊరియా విషయములో తప్ప బెషపా మీద ఆశను కలిగి ఊరియాను చంపించడము మినహా తన జీవిత దినములలో ఇక ఏ ఆజ్ఞలో కూడా తప్పిపోలేదట ఎన్నడూ ఏ తప్పునూ చేయలేదట ఇంతటి ఉత్తమమైనటువంటి ఆత్మయ స్థితిని కలిగిన వాడు కనుకని దావిదుతో దేవుడు అంటూ ఉన్నాడండి మరి ఇక్కడ గమనిద్దాం ఆయన ప్రవర్తన ఎలా ఉన్నది దావిదు యొక్క ప్రవర్తన తనను తన యొక్క నిజ స్థితిని దేవుని ఎదుటైన పెడుతూ ఉన్నాడండి అయ్యో నేను గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడను కదా ఎక్కడో అరణ్యములో ఉండవలసిన వాడను కదా అలాంటి నేను ఈ దినాన రాజుగా మారడమేంటి మర్చిపోలేదండి ఆయన యొక్క స్వభావం ఇక్కడ బయటపడుతూ ఉన్నది ఏమిటా స్వభావము అయ్యా నీవు నన్ను ఎంతగా హెచ్చించినా నేను ఎప్పటికీ గర్వించను ఎందుకంటే నీవు నన్ను అసలు ఎంతగా హెచ్చించేదానికి నేను యోగ్యుడనే కాదు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడండి నేనే పాటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంతటి ఆశీర్వాదములు నాకెందుకు అతని ఆత్మీయ స్థితి ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడండి తన జీవిత దినములన్నిటిలో ఒకే ఒక తప్పట ఈ దినాన మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకే ఒక తప్పు చేస్తున్నామండి మేము లైఫ్ మొత్తంలో ఇంతవరకు ఏ తప్పు చేయలేదని ఎవరమైనా ధైర్యంగా చెప్పగలమా అండి ఎవరమైనా చెప్పగలమా ఇదిగో ఇంతవరకు నేను నా లైఫ్ మొత్తం మీద ఒకటే ఒక తప్పు చేశా ఇంకా తర్వాత తప్పే లేదు దేవుని కొరకే జీవిస్తూ ఉన్నాను మనం చెప్పలేము కానీ దావీదుని గురించి దేవుడే చెప్తున్నటువంటి మాటలండి కనుక ఇంతటి దీనమైనటువంటి మనస్సు కలిగిన వాడు కనుక దేవుడు ఆయనను ఎంతగానో హెచ్చించిన వాడుగా ఉన్నాడని మరి ఒక రాజుగా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని నిలవేర్చినటువంటి దేవుడు ఈ దినాన అలాంటి దీన మనస్సును నీవు నేను కలిగి ఉంటే మనలను స్థిరపరచరా రెండవది లోకము చేత విలువేయబడినటువంటి మరి శంకరివాడు వీడు పాపి వీడు పనికి మాలిన వాడని లోకమంతా చిన్న చూపు చూసేటువంటి వ్యక్తిని దేవుడే నీతిమంతుడిగా తీర్పు తీర్చి బయటకు పంపించేటువంటి ఈ పరిస్థితిలో నిజముగా అటువంటి దినమైనటువంటి మనస్సు మనము కలిగిన వారమైనప్పుడు దేవుడు మనలను హెచ్చించడా లోకమైతే అన్నటువంటి వ్యక్తిని లూకాస్ వార్తలో మనం గమనిస్తే అక్కడ అంటున్నాడండి ఇదిగో పద్నాలుగవ వచనములో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అప్పుడు ఎంత సంతోషంతో వెళ్ళి ఉంటాడో ఇదిగో నా పాపములు క్షమించబడ్డాయి నా దేవుడు నన్ను కరుణించాడు నాకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు అన్నటువంటి తృప్తితో మరి ఇది నాన్న ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్న నీ జీవితములో నా జీవితంలో అలాంటి తృప్తి కలిగిన వారముగా ఉన్నామా దేవుని ఎద్ద నుండి ఆశీర్వాదము మీద ఆశీర్వాదమును సంపాదించుకుంటూ హెచ్చింపబడిన స్థితిలో ఉంటే దాని అర్థము మనము దేవుని ఎదుట దీన మనసు కలిగిన వారమని ఒకవేళ ఇంకా మనము హీనమైనటువంటి స్థితిలోనే ఉన్నామంటే దాని అర్థం ఏమిటనంటే ఇంకనూ దేవుని ఎదుట దీనమైన మనసు కలిగిన వారము మనము కాము రెండవది ఇదిగో మన జీవితంలో సంపూర్ణమైనటువంటి నీతి మంతులమని దేవుని యొద్ద నుండి తీర్పు పొందినామన్నటువంటి తృప్తి మనకు వస్తే మనము దేవుని ఎదుట దీనమైన మనసు కలిగిన వారము అలాంటి తృప్తి ఇంకా నీ మనసులో నా మనసులో రాని పక్షములో ఇంకను ఏదో తప్పిదము మేము దేవునికి ఇంకా దూరముగా ఉన్నామన్నటువంటి ఆలోచన మన హృదయములలో ఉంటే దాని అర్థము ఇంకను దేవునికి మనము దేని మనసు కలిగిన వారముగా కాము కనుక ప్రియమైనటువంటి వారలారా మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం ఇదిగో దేవుని వాక్యము చెప్పుచున్న సత్యము ఇదిగో మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీ కొరకు ప్రకటించబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుతయు ఇంతే కదా యహోవా నేను అడుగుచున్నాడు ఇది నానా ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదముల చేత నింపబడి దేవుని యొక్క మార్గములో కొనసాగి అనేక ఆశీర్వాదములతో మనం నింపబడగలమండి అలాంటి స్థితిలో మనముండునట్లుగా దేవుడు తన యొక్క దివ్యమైనటువంటి కృపను మనకు తోడుగా ఉంచి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కృపగలిగిన తండ్రి ఇదిగో నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో మేము నీ ఎదుట దీనమైన మనస్సు కలవారమై నీ యద్దు నుండి అనేక దీవెనలు మేము పొందువారముగా ఇదిగో మేము నీతిమంతులముగా హెచ్చించబడిన వారముగా ఈ లోకములో నిలవబడగలిగినటువంటి ధన్యతను మాకు అనుగ్రహించి నడిపించుమని నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడిన త్రియేక దేవుని యొక్క దీవెన సదా మీకు తూరయింది నడిపించునుగాక మీరు ఇంతవరకు విన్న ఈ కార్యక్రమం ద్వారా దైవ ఆశీర్వాదములు పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాము ఈ కార్యక్రమంపై మీ సందేహాలు సలహాలు ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి మేము తప్పక మీకోసం ప్రార్థిస్తాము మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ సైగల్ మనోజ్ కుమార్ మూకూరి పాస్టర్ సెంట్ జాన్స్ లూథరన్ చర్చ్ కొమ్మరిపూడి ట్వంటీ సెవెన్ డాష్ టూ డాష్ లెవెన్ ఎయిటీ బాలాజీ నగర్ నెల్లూరు టూ మా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ జీరో వన్ డబల్ త్రీ మరొక సెల్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ డబల్ టూ జీరో డబల్ టూ ఎయిట్ మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు మీ సోదరి షారోన్